सरकार जगह आराम बतकिन इंका पद दिन षापिंग शुरू मोत्तम खाली इनकी खाली ब्लड नक्रल हेडले समझ आई नादरा मीना मीना मीरे इकड़ा इदि मा इल्लु मी इल्ला प्रिया मा अन्नय नीकु मुंदे तेलुसा तेलुसु ओ मीरिद्दरु फ्रेंड्स आ अवुननय्य निन्न मा कॉलेज अडॉप्ट चेसुकुन्न नेहरू कॉलनीलो पेद्द गोडव जरिगिंदि ई विषयं नान्नकि चेप्पि हेल्प अडुगुदामनि नेने रम्मन्नानु इलांटि विषयाल्लो नान्नगारि हेल्प चूडंडि ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తాగకపోతే ఏ మ్యాటర్ వర్క్ అవుట్ అవదు మీరు ఇచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్ బిన్ లోకి వెళ్తుంది అంత వెటకరు ముద్దలే అన్నయ్య ఇక్కడ రికమెండ్ చేసాది నేను రావే ఆహా ఆ వెళ్ళండి వెళ్ళండి పక్కుంట ఆ రామారా నమస్తే సార్ మీరా చెప్పింది ఆ స్లమ్ మ్యాటరేగా ఆ అయ్యా రే పికే బాబు సార్ పాపకి బెస్ట్ ఫ్రెండ్ ఆ ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలి मरी आ चंद्रमुख रियाक्षन ओ अर्थम लक 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 चूडम्मा नाकु मीटिंग टाइम अयिंदि ओके सर थैंक यू एंटे ने चेप्पिनट जरिगिंदा इदिगो नी अप्लिकेशन अय्यो इप्पुडु एं चेद्दामंडि बयट वाळ्ळंता वेट चेस्तुन्नारु మొత్తానికి మా తోడలుడు కాబోతున్నారు అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా డోంట్ వర్రీ నేను ఉన్నాను కదా సార్ మీ బామ్మర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు బయట వెయిట్ చేయమని చెప్పు సార్ మిమ్మల్ని వెయిట్ చేయమన్నా వుడ్ యు లైక్ టు హావ్ సమ్ బీర్ ఓకే సార్ సార్ బయట మీ బావమర్ది గారు బయట వెయిట్ చేయమని చెప్పానా గో పిలవండి సార్ కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను బలేవారే వాణల బయట కాసేపు వెయిట్ చేస్తే వాడికి కాలాల్సిన చోట కాలి వాడేపోతాడు మీరు తీసుకోండి సార్ ఆ వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎంత సేపు వెయిట్ చేయాలి 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నా నా మీద అరుస్తారేంటి సార్ వాళ్ళు టీ తాగాలా బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు వెళ్లి వాళ్ళ మీద అరవండి ఏయ్ ఏంటి ఇది బావా ఏయ్ बावा एंटी इदा ऑफिस कॉल मी सर सर वीळ्ळंदरू नेहरू कॉलनीलो गत 20 संवत्सरालुगा बतुकुतुन्नारु वीळ्ळ स्थलालकु पट्टालु इप्पिंचमनी मी ऑफिस चुट्टू गत 10 संवत्सरालुगा तिरुगुतुन्नारु इप्पटिवरकु वीळ्ळ गुरिंचि असलु पट्टिंचुकोकपोगा इप्पुडु अक्कड एदो पेद्द षापिंग माल कट्टुकोवडानिकि ओ दुबाय कंपनीकि पर्मिशन इव्वडं अन्यायं अला जरगडानिकि वीळ्ळेदु हे వీలేదంటానికి నువ్వే ఒడివి నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా ఎవరు ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్‌మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది స్టేట్ డెవలప్ అవడం కాదు మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడుపోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు తినే తిండి తాగే మందు కూల్ డ్రింక్స్ కట్టుకునే బట్టలు ఆఖరికి కర్చీఫ్లు షూ సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొరుక్కోవడం వల్ల విదేశీలు బాగుపడుతున్నారు ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు స్టాప్ ఇట్ యు ఆర్ టాకింగ్ టు మచ్ అయినా ప్రతి వేచ్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ కలెక్టర్ కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదేమో గవర్నమెంట్ కి 2 రూపాయలు కడితే చాలు మీరే కాదు చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు నువ్వేం చెప్పకలేదు ఏయ్ మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు జరగని పోదు ఎరా మైండ్ జిల్లా కలెక్టర్ అనుకున్నా లేక బిల్ కలెక్టర్ అనుకున్నా అక్కడికి వెళ్ళి ఏదేదో వాగేవట అయినా అది ఆయన ఆఫీస్ ఆయన ఇష్టం అడగడానికి నువ్వెవరా కలెక్టర్ ఆఫీస్ నాన్న నీ మొగుడికి పసుపు కుంకాల కింద ఇచ్చింది కాదు ప్రజల సొమ్ముతో కట్టింది అది పబ్లిక్ ప్రాపర్టీ ఏయ్ ఎందుకు వాడిని కొట్టావు వాడి ఇంటి పనిడు పిచ్చి పిచ్చి పనులు చేస్తే కొట్టరా మరి వాడి ఇంటికి పనివాడైతే నీ మొగుడు ప్రజలకు పనివాడు వాడు తెలియకుండా చేసినందుకే నువ్వు కొట్టి చెప్పావు నీ మొగుడు తెలిసే చేసాడు అయినా నేను తిట్టి చెప్పాను సంతోషించు చూడండి నాన్న వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు లోపలికి వెళ్ళు సూర్య ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో నువ్వు కలగ చేసుకోకు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు బలైపోతున్నారు బలైపోవడం ఏంటి ఎన్ని వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి తెలుసా ఎన్నో వేల మంది ఇళ్ళు లేక రోడ్డున పడతారు ఎన్నో లక్షల మంది నిరాశ్రయులవుతారు
అది మీకు తెలుసా మంచో చెడు పర్మిషన్ ఇచ్చింది నేను చెడు అని తెలుస్తోంది కదా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి చక్రవర్తి కాంప్లెక్స్ శంకుస్థాపనకు ఏర్పాటు చేయి ఎవడెంపీకుతాడో చూద్దాం